అంటే ఈ పరిపాలన ఏందంటే ఇది కేసీఆర్ ఎవరికి ఏం నొక్కాలి అనేది చాలా తెలుసు చాలా అంటే మంచి టాలెంటెడ్ పర్సన్ అన్నాడు మనం ఈసారి మాత్రం చాలా జాగృతగా జాగృతగా వన్ సైడ్ చేయాలి ఎవరు మెహర్బానీ ఎవరు మెహర్బానీ కాదు ఇప్పుడు మే కాంగ్రెస్ పార్టీ వచ్చి నేను చెప్తున్నా కదా నేను అద్భుతాలు చేస్తాను అంటలేను నిరుద్యోగుతి సార్ నిరుద్యోగుతి అంటే ఇప్పుడు ఐదేళ్ళు అయింది ఎంత ఇవ్వాలి లక్ష 80 ఇవ్వాలి వాడు ఇవాళ ఓటుకు 10,000 ఇద్దాం అని వస్తుండు నేను ఏం చెప్తున్నాంటే మింగినట్టే కదా ఆ మింగినట్టే కదా అది ఇవాళ మేము ఏం చెప్తున్నాంటే మా రైతు బంధు అని చెప్పేసి మనకు మనకి ఇది ఇచ్చింది కదా సార్ రైతు రైతు ఇప్పుడు రుణమాఫీ అని చెప్పి 2018 మేనిఫెస్టో అది ఉన్నవాస అని చెప్పాలంటే అతను ఇయర్లీ ఇయర్లీ కింద ఇంట్రెస్ట్ ఆయన కట్టుకుంటూ వస్తుంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళ చేతుల్లో మన పాపం ఎన్పిఏ కింద మామూలు రైతులేమో మా ఈ కాకపోయేటోళ్ళు ఇప్పుడు రైతుల దగ్గరేమో వీళ్ళు రైతులేమో బ్యాంకుల దగ్గరేమో రైతులేమో వీళ్ళు ముండి ఖాతా అని చెప్పేసి వాళ్ళు ఎందుకు పెట్టింది వాడు మనం కట్టిన డబ్బులే 100,000 రూపాయలు మళ్ళీ 5 సంవత్సరాలకు అది మన డబ్బులు మనకే ఇచ్చింది అది అది ఎవరికి ఇవ్వలే 1 రూపాయి కోసం 24 లక్షల మంది రైతులు ఎంత కష్టపడుతుంది తెలుసా వాళ్ళకి ఇది చేసింది అన్నాడు అది ఎవరికి అర్థం కావట్లేదు అంటే చాలా తెలివితో ఇంకొకటి సార్ అది మన ఏంది ఒకటి సార్ మీరు ఇందాక అన్నారు సార్ మరి మీరేం చేస్తున్నారు ఎవరో వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం కాదు మన కోసం మన బాధ్యత అన్నారు అయితే ఒక ఇంట్లో కానీ ఒక కుటుంబంలో కానీ పిల్లలకు సరైన అవగాహన లేకపోతే పెద్దవాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారు మమ్మల్ని అంటే కట్టిపడేశారు సార్ లైబ్రరీలో మరి మాకు అవగాహన తెప్పించే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎవరైనా కావచ్చు ఎందుకంటే మనది అనుకున్నాం కాబట్టి గ్రూప్ 1 దగ్గర నుంచి చూసుకుంటే గ్రూప్ 1 2 సార్లు రద్దు కావడం గ్రూప్ 4 కూడా నిన్న అసలు దారుణమైన విషయం ఏంటంటే ఫైనల్కి ఇచ్చేసిండు ఎట్లా ఫైనల్కి ఇస్తారు ఎందుకు ఇస్తారు 900 పైచిలకు ఓఎంఆర్ షీట్లు ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఫైనల్కి ఇవ్వద్దు ఎవరు దాని మీద కేసు వేసిన లేరు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన లేరు ఇంకొక వారంలో రిజల్ట్స్ ఇస్తారు ఇంత కాకుండా జీవో నెంబర్ 46 తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఆత్మహత్యలకు కారణం ఈరోజు జీవో నెంబర్ 46 ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు ఇంకా కొంతమంది కూడా చచ్చిపోతారు ఇది 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 స్టేట్మెంట్ ఇప్పుడు నేను అంటున్నా కదా జరుగుతాయి ఆత్మహత్యలు మరి ఎందుకు నైతిక బాధ్యత వహించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద లేదా అన్న ప్రశ్న ఖచ్చితంగా అమ్మా ఇప్పుడు మీరు అన్న దానిపైన నేను అసలు గ్రూప్ అసలు ఏ ఎగ్జామ్ ఇప్పుడు బోర్డు ఉన్నంత వరకు ఏ ఎగ్జామ్ పెట్టద్దని చెప్పి అవును అది రద్దు చేయాలి హైకోర్టులో నేను వేసిన పిటిషన్ ఏంటంటే ఇప్పుడు జరిగిన అవతోకలన్నిటిపైన సిబిఐ ఫిర్యాదు జరగాలి ఏఆర్ శ్రీనివాస్ అసలు విలన్లు దండ చక్రపాణి అండ్ జనార్దన్ రెడ్డి వీళ్ళు ఎన్నుకున్నది కల్వకుంట్ల కవిత ఎందుకంటే ఒకటే రూమ్లో కూర్చోబెట్టి 50 మందికి రాపించారు అమ్మ నువ్వు ఇప్పుడు వీళ్ళ ఇప్పుడు పరీక్ష పెట్టినారు వీళ్ళే కదా జనార్దన్గా మళ్ళీ అయితే సార్ నేను ఏమంటున్నానంటే మీరు చెప్పేది నాకు అర్థమైంది ఇట్స్ మేము చెప్పేదానికి ఓవరాల్గా ఏంటంటే కేసీఆర్ కుటుంబం ప్రభుత్వం మనని అన్యాయం చేస్తుంది అది మనకు కనిపిస్తూ ఉంది మీరు చెప్పే దాంట్లోనైనా మేము చూసే దాంట్లోనైనా మాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మేము ఏమంటున్నామంటే ఈ చిన్న చిన్నగా మనం ఇక్కడ మాట్లాడితేనో మనం ఇక్కడ ఒక ఛానల్ ద్వారా మాట్లాడితేనో ఇప్పుడు జరిగినటువంటి అన్యాయానికి మనకు న్యాయం జరిగే ట్టు లేదు కనిపిస్తలేదు ఎందుకంటే స్వేచ్ఛను హరించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రొటెస్ట్ చేయడానికి ఉన్న స్వేచ్ఛ తెలంగాణ స్వరాష్ట్రంలో ఇప్పుడు లేదు మనకు అందుకనే నేను కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బాధ్యత తీసుకోమంటున్నా అంటే నియోజకవర్గాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గ్రామాలలో చాలా పట్టున్నది ఒకప్పుడు అంటే తెలంగాణ 2 సార్లు రావడానికి కారణం ఏంటంటే పట్టును నిలుపుకోలేకపోయారు సరైన నాయకత్వాన్ని నిలుపుకోలేకపోయారు కాబట్టి ప్రజల్లో మమేకం కాలేకపోయారు కేసీఆర్ ప్రజల పల్సు పట్టుకున్నారు మాటలను తూటాల్లాగా వేల్చింది కాబట్టి మనలో గట్టిగా దిగినాయి మెదళ్ళకి మరి అట్లా దింపాల్సిన వాళ్ళు అరుస్తున్నారు సార్ చాలామంది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చెప్పాల్సినవి చెప్తున్నారు ఎందుకు మరి ముందుకు వచ్చి ఇలా మాలాంటి విద్యార్థులు అన్యాయపైన విద్య ఈరోజు జీవో నెంబర్ 46 ఉంది గ్రూప్ 4 రద్దు గురించి ఒక్కళ్ళు మాట్లాడతలేరు ఇవన్నీ జరుగుతున్నాయి మరి వాళ్ళు మమేకం కావాలనుకుంటే మాలాంటి వాళ్ళని పిలిచి మాతో చర్చలు జరిపి మనం ఇట్లా చేద్దామని ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయాలని ఎందుకు ఆలోచన రావట్లేదు అంత మేధావితనం ఉంది కదా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం
కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ ప్రతిపక్షం ప్రతిపక్షం ప్రశ్నించట్లేదు ఎందుకని మా డౌట్ అయితే మీకు చెప్తా అయితే మీకు చెప్తా దీంట్లో కాంగ్రెస్ పార్టీలా ఏందంటే నాయకత్వం అనేది ఎప్పుడు ఆంధ్రానే చేసిన ఒక మరిచన్నారెడ్డి తప్ప ఎవ్వరు చేయలే ఆయన తప్ప ఎవరు చేయలే విజయభాస్కర్ రెడ్డి కానీ నేదరబండి జనార్దన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీరు ఎప్పుడు రెండు ఏళ్ళు ఉండిపోయినాయన ఇప్పుడు ఇప్పుడున్న తెలంగాణ ఏంటంటే అన్నిటిలో ఓపెన్గా ఒప్పుకుంటాను నేను చాలాసార్లు మీడియా ముందు మాట్లాడినా ఇక్కడ తెలంగాణది 9.5 సంవత్సరాల మైనర్ రాష్ట్రం అంటే వయసు రాని రాష్ట్రం ఇది ఈ రాష్ట్రం మీద సామూహిక అత్యాచారం జరిగిందని ఎన్నోసార్లు చెప్పిన అందులో ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు ఉన్నాయి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఎంఐఎం బీజేపీ బిఆర్ఎస్ అన్ని పార్టీలు ఒకళ్ళు కాదు ఒక జరిగిందిగా నేను చెప్పినాక మనం అందరు కలిసి దీని మీద సామూహిక అత్యాచారం నేను ఒక్కని 178 కేసులు వేసిన 178 కేసెస్ ఒక సబ్జెక్ట్ కాదు కాళేశ్వరంకి వెళ్ళి మిషన్ భగీరథకి వెళ్ళి మొదలుపెట్టి ధరణి మీదకి వెళ్ళి మొదలుపెట్టి ధరణి నిర్వహిస్తున్న అమెరికా దేశంకి వెళ్ళి అమెరికాకి వెళ్ళి ధరణి అనేది నడుస్తుంది ఇక్కడ దానికి ఆఫీస్ ఉండదు ఈమెయిల్ ఐడి ఉండదు ఫోన్ నంబర్ ఉండదు దీని ఒక సబ్జెక్ట్ కాదు ఏ సబ్జెక్ట్ మీద కూడా ఇవాళ వరకు అసెంబ్లీలో ఒక దాని మీద చర్చ జరగలే ఈ సబ్జెక్ట్ కాదు ఏ సబ్జెక్ట్ మీద కూడా జరగలే ఇవాళ కూడా అంటే మా సొంటోళ్లకు నేను కాంగ్రెస్ పార్టీని క్లెయిమ్ చేస్తా కానీ ఇన్ని కేసులు వేసినప్పుడు మాకు పార్టీలు ఎందుకు అవకాశాలు రావనంటే పార్టీలో ఇవాళ కూడా కొంతమంది అంటే ఇంత ప్రశ్నించేటోళ్ళు ఇష్టం లేదు ప్రశ్నించేటోళ్ళు వాళ్ళ లైన్లో ఉండరు కానీ బయన్ లార్జ్ ఏందనంటే రాహుల్ గాంధీ అంటే కేంద్ర నాయకత్వం ఇక్కడ జరుగుతున్నట్టు అన్ని మీద నేను ఒక బుక్ రాసిన మైపాలు కూడా వచ్చి మాట ఒక బుక్ రాసిన ఆ బుక్ బయట అయితే బుక్ పేరు కూడా మన సోమన్న పెట్టిందే టైటిల్ పెట్టిన ఎవరి పాలయ్యారో తెలంగాణ అని పెట్టిన లోపల కేసు ఫైల్స్ అన్ని ఇచ్చిన అవి మొత్తం కంప్లీట్గా చదివి తెలంగాణలో ఇంకొక ఆమె పాదయాత్ర చేసింది ఎక్కడ షర్మిల కాదు మీనాక్షి నటరాజన్ అని ఆమె 600 కిలోమీటర్లు ఆమె ధరణి గురించి అన్ఎంప్లాయ్మెంట్కి అన్ని ఈరోజు మన రాహుల్ గాంధీ స్పీచ్ కూడా ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే ఎంప్లాయ్మెంట్ ఇదంతా వచ్చింది కేంద్రంకి వెళ్ళి డైరెక్షన్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్తో వచ్చింది ఇది ఏది ఇవాళ ఇవి కానీ జాబ్ కార్ అనేది కానీ ఇది కానీ నేషనల్ ప్రాబ్లం కూడా ఇది స్టేట్ ప్రాబ్లం కానీ నేషనల్ లెవెల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయబట్టి చాలా జాబులు పోయినాయి అయితే మనం ఈరోజు ఇవాళ మనం అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు మీరు ప్రశ్న అడిగింది అమ్మ ఈరోజు మనకు ఏవి లేవు మన ప్రతిపక్షం లేదు మన దిక్కు మాట్లాడేటోళ్ళు లేదు మన కొట్టాడేటోళ్ళు లేదు ఏం లేదు మేము కూడా సావును అబ్బాయి జడ్సన్ ఇంకా బతికే ఉండాలి జడ్సన్ ఇంకా జైలు వేయలేదా అనే కాడికి మేము తెచ్చుకున్నాం నెత్తి మీద అయితే 100% రేపు మేము ఇవాళ పాలకపక్షం రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ప్రతిపక్షం లెక్కనే ఉంటాం మేము అలా ఏది రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నట్టే ఉండవు ప్రతిపక్షం లెక్కనే ఉంటాం ఇవాళ ప్రతిపక్షం పాత్ర ఉండాలమ్మా ప్రతిపక్షం పాత్ర ఉండాలి 450,000 కోట్ల అప్పు చేసి ఇవాళ ప్రతి మనిషి మీద 170,000 కోట్లు 170,000 రూపాయలు ప్రతి మనిషి మీద పెడితే ఆ 180,000 రూపాయలు నాకు వచ్చిన ఫలం ఏందల్లా నా వాట ఏందల్లా లాస్ట్ టైం వరంగల్ సెంట్రల్ జైలు కూడా కుదబెట్టే పోలీస్ స్కూటర్లు కూడా పెట్టింది సార్ పోలీసు వాకి టాకులు కూడా పెట్టింది అరే పోలీస్ జేబులు కూడా పెట్టింది పోలీస్ స్టేషన్ ముందే ఇచ్చిన స్టేట్మెంట్ బస్సు మన సివిల్ సప్లైస్ బస్ స్టాండ్స్ దబ్బలం సూదులు బస్ స్టాండ్స్ కూడా పెట్టినారు వరంగల్ సెంట్రల్ జైలు నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి బ్రదర్ అన్ని సార్ ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే అపారమైన గౌరవం ఉండేది ఏదో ప్రజల పక్షం అని ఉంటారని ఈ రోజు కమ్యూనిస్టుల మొత్తం పోయి ఇప్పుడు కూడా అదే నేను చెప్తున్నా తెలంగాణ అష్టోక్ ఏంటంటే ఒక మీకు మన ఆంధ్రాల బ్రిటిష్ వాళ్ళు పాలించిండు బ్రిటిష్ వాడు పొద్దుగాల 4 గంటలకు లేపిండు వ్యవసాయం నేర్పిండు స్కూళ్ళు కట్టి ఆ స్కూళ్ళు బాగుంటాయి స్కూళ్ళు కట్టింది చదువు మనకెవరు చేసిండు నిజాం సార్ కానీ మనకు యూనివర్సిటీ బొక్కలు దాకానే కట్టిండు కానీ తక్కిన అన్ని సుఖానుభవాలే నేర్పిపోయిండు ఎవరు నిజాం సార్ మనకు అక్కడికి వస్తూ ఇది మనం ఎవరు చెప్పినా నమ్ముతాం నీకు అన్యాయం అని తెలుసా అంటే మనకు తెలియదు అరే ఎక్కడైందని మనం అడగాం అయిందా పని అడుగని అంటాం ఎక్స్ప్లెనేషన్ రియల్ నేను గత ఏడ జరిగిందని కూడా అడగమ్మా పోదాం పా అంటారు రియల్ ఇగో